భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంది. ఆమె ఎన్నికల ముందు మీరే చెప్పారు కదా, అమరావతి ఒక ఏటీఎం కార్డుని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు, పోలవరం ఒక ఏటీఎం కార్డుని, అమరావతిని అమరావతి ఒక అవినీతి కోపం అని చెప్పి ఎవరు చెప్పారు? మేము చెప్పామా? ఎవరు పెట్టారు మేనిఫెస్టోలో దీంట్లో ఎవరు పెట్టారు? మేము పెట్టామా? అలాంటి వాడిని సమర్థిస్తుందని చెప్పిన వాళ్ళు మీరే కదా, మేమా? సరే, మీ స్టాండ్ మార్చుకోండి, మాకే అభ్యంతరలే. మీ రాజకీయ ఉద్దేశంతోనో రాజకీయ దురుద్దేశంతోనో మీ స్టాండ్లు మార్చుకుంటే మాకే అభ్యంతరలే. కానీ మా స్టాండ్, మా పార్టీ తాలూకు కావాల్సిన మా పార్టీ విధానం, 13 జిల్లాల అభివృద్ధి, అన్ని ప్రాంతాలు తాలూకా అభివృద్ధి. పార్టీ ప్రాంతీయ అసమానతలు ఉండకూడదనే ఉద్దేశంతో రాబోయే తరాలకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రేపు జరగబోయే తిరుపతి సభ అది తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ సభ. అందులో ఏ విధమైన భేదం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు పోతారు అని దానికి ఈ రాష్ట్రం అందరికీ అంటే అదేంటిది? అందుకే చెప్తున్నాను, రేపు బజార్లో పెట్టించమంటారా, లేకపోతే ఇంకా మీ తర్వాత ఇంకా తిరుపతిలో పెట్టమంటారా, లేకపోతే అనంతపూర్లో పెట్టమంటారా, కడపలో పెట్టమంటారా, ఇంకో జిల్లాలో పెట్టమంటారా అడుగుతున్నాను. అది రాజకీయ పార్టీ సఫలం అవుతాయి. ఏం నవ్విపోతారు, ఏమనుకుంటున్నాయండి? చంద్రబాబు నాయుడు నాయకులు అందరూ మేమే తెలివైన వాళ్ళని, ప్రజల అమాయకులు. ఆ పార్టీ ఆ నాయకత్వం కావాలనుకుండా రెండో మూడో ఛానల్స్ వాళ్ళు చుమ్మెట్టిందే నిజాలను ప్రజలు నమ్ముతారు. ప్రజల నిజాలను నమ్మితే ఇవాళ వైసీపీ పార్టీ అధికారంలో రాదు. అంతకుముందు ఏమైనా ఏబిఎన్ ఛానల్లో, ఈనాడు ఛానల్లో, లేకపోతే టీవీ 5 జగన్మోహన్ రెడ్డి గారిని అందమైన బొమ్మలు చూపెట్టారా? లేకపోతే ఈయన వచ్చి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆయన ఇచ్చిన మాటలను నమ్మినట్టుగా మీరేం చూపెట్టారో చెప్పండి. ఎన్నికలకు ముందు మీరేం చూపెట్టారో, అంతకుముందు మీరు ఏ విధంగా దూషించారో, ఇప్పుడు అదే పని అదే కార్యక్రమం చేస్తున్నారు. మీ మాటలు నమ్మితే ప్రజలు ఎందుకు? కాబట్టి ఇవన్నీ అనుకోవడం పొరపాటు. ఊరికే మీ వ్యాపారాల కోసం మీరు చేస్తున్న భ్రమ ఇది. మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజాస్వామ్యంలో. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అన్న. మీరు ఆడినట్టు ఆడాలంటే మీరు మీరు గెంతులకి గెంతాలంటే గెంతలేమే ఆడలేమే ప్రజాస్వామ్యంలోనూ. పార్టీలకు విధానం ఉంటాయి, పార్టీలకు వచ్చి వారి తాలూకా కార్యాచరణ ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన మాటలు ఉంటాయి, ప్రజల తాలూకు అభిమతం ఉంటుంది, ప్రజల తాలూకు మనోభావాలు ఉంటాయి, దానికి అనుగుణంగానే రాజకీయ పార్టీలు వచ్చి ప్రవర్తన చేస్తాయి. ఆ ప్రకారం చేస్తున్నాం. ఏదో నీతివంతమైంది, ఇక్కడ నుంచి దేవస్థానం నుంచి ఏదో పేరు పెట్టలేదు, దానికి ఏం పేరు అది? ఏం పేరు బాబుది? న్యాయస్థానంతో న్యాయస్థానం ఎక్కడ ఉంది? దేవస్థానం ఎక్కడ? దేవస్థానం అంటే తిరుపతి, న్యాయస్థానం అంటే ఓ ఈ కోర్టుది, అక్కడ కోర్టు ఉంది కాబట్టి అక్కడ నుంచి వెళ్తున్నావు అని అర్థమా? నాకు అర్థమైన న్యాయస్థానం అంటే ఏంటి అంటే ఓ కోర్టు ఉంది కాబట్టి కోర్టు దగ్గర నుంచి ఇక్కడ బయలుదేరి అక్కడికి వెళ్తున్నామనే అంతేనే. అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్తున్నాను అంటే అక్కడికి వెళ్ళి అక్కడున్న ఏది రాయలసీమ ప్రాంత ప్రజల నుంచి అన్యాయం చేయడానికి అక్కడికి వెళ్తూ రాయలసీమ ప్రాంత ప్రజలకు వచ్చి మీకు డెవలప్మెంట్ అక్కలేదు, అంతా మేమే దోచుకుతుంటాం ఇక్కడ అని చంద్రబాబు నాయుడు చెప్తుంటుంటే దానికి ఒత్తాసు పలుకుతూ ఆ ప్రాంత ప్రజలకు వచ్చి బొమ్మలు చూపెట్టడానికి వెళ్తుందా? ఏం మాట్లాడతారు? రేపు జరుగుతున్న సభ అది తెలుగుదేశం పార్టీ సభ,
తెలుగుదేశం పార్టీ తాలూకా ఎజెండా, తెలుగుదేశం పార్టీ తాలూకా సమాజవర్గ సభ, తెలుగుదేశం పార్టీ తాలూకా ధనదానికి దోచుకోవడానికి జరుగుతున్న సభ, దాన్ని ఒత్తాసపడిన సభ తప్ప దానికి ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు లేని లేకుండా దూరదృష్టి లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కార్యక్రమం, దీనికి తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఆయన ప్రధాన నుంచి తిరస్కరణకి గురికాక తప్పదు. ఒక్కొక్కరు నేను అదే చెప్తున్నాను, ఆ ఆందోళనలకి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎవరి అందుకే అలాంటి ఆందోళనలకి తాత్కారం ఇవ్వద్దని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ రాయలసీమ పరిరక్షణ సమితిని ఇప్పటి నుంచో నేను పుట్టక ముందు నుంచి ఉంది రాజకీయాలు. పుట్టమంటే నేను వయసు కాదు, రాజకీయంలో నేను రాకముందు దగ్గర నుంచి పరిరక్షణ సమితులు ఉన్నాయి. ఇది ఎప్పుడు వచ్చింది? ఈ దోపిడీ స్టార్ట్ ఎంత వచ్చింది? చంద్రబాబు దోపిడీతో అబ్ధ్వయించింది ఇది. దానికి దీనికి కంపారిజన్ ఏంటి? అధికార వికేంద్రీకరణ ఏంటి? నాకు అర్థం అవ్వదు. చంద్రబాబు నాయుడు అధికార వికేంద్రీకరణ కాకుండా ఇంకా ఈ వికేంద్రీకరణ చేశాడా? చంద్రబాబు పరిపాలన ఎలా చేశాడు బాబు? అందుకే కదా పోయాడు. అంతా నా కనుసంలో జరగాలి, అంతా నాతో జరగాలి, నేను చెప్పింది జరగాలి, జన్మభూమి కమిటీని పెట్టి మా పార్టీ జరగాలి, మధ్యలో ఎవరు ఉండకూడదు, మధ్యలో దోచుకు తినాలి, ఏది జరిగినా ఈ దీని ద్వారా జరగాలని పెట్టారు. మేము అలా పెట్టలేదే. ప్రభుత్వ శాఖలో వచ్చి సెక్రటరియట్లు పెట్టాము, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని నియమించాము. వాళ్ళ ద్వారా కింద జరుగుతున్న సంక్షేమ కార్యక్రమం త్రూ వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి తప్ప ఏమి జన్మభూమి కమిటీల ద్వారా జరగట్లేదు. ఇప్పుడు గ్రామాల్లోనూ ఎక్కడ అవినీతి తవ్వలేదే, ఎక్కడ పార్టీ తాలూకా సింబల్ లేదే. ఆయన చేశాడా పని? ఒకసారి మీరు కూడా మీ పత్రికా సోదరులు మీకు కూడా తెలుసు కదా, గ్రామాలు మీ ఊర్లో ఏం జరుగుతుందో, మీ వార్డులో ఏం జరుగుతుందో మీ మనస్సాక్షిగా మీకు తెలుసు కదా. అది ఆలోచించండి. ఏ పార్టీలు ఇస్తున్నాయి? ఏ పార్టీలు ఇస్తాయని చెప్పండి. అది ఏ బీజేపీ ఎందుకు చెప్పాను కదా, అదే బీజేపీ. వాళ్ళ ముందు స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఏమనంటే పోలవరాన్ని ఏటీఎం అన్నాము మా ప్రధానమంత్రి గారు, మేము తొందరపాటులోనో గ్రాపాటులోనో లేకపోతే మా దగ్గర సమాచారం లేకో లేకపోతే ఆ రోజు మా పార్టీ విధానమో లేకపోతే ఈ పార్టీ విధానం మేము ఇవాళ మార్చుకున్నామో లేకపోతే ఆయన నీతిమంతుడు ఆయన ఒక అని ఒక క్లీన్ షీట్ ఇచ్చి మాట్లాడమానండి. లేదు ఇది వచ్చి దీని ఇది వచ్చి ఒక అవినీతి కోపం కాదు, మేము వచ్చి ఇది ఒక మహాదేవాలయం అని చెప్పి అప్పుడు చెప్పానండి బీజేపీ వాళ్ళని, అప్పుడు ఒప్పుకుంటారు. ముందు నిన్న మాట్లాడిన మాటకి సమాధానం దానికి వివరణ ఇస్తూ అప్పుడు ఈ మాట చెప్తే బాగుంటుంది. దానికి వివరణ లేకుండా దీన్ని మాట్లాడడం ఇంకా జనసేన అంటే మనకు తెలిసిందే కదా జనసేనది. రాత్రి ఏముంటుందో, పగలేముంటుందో, మధ్యాహ్నం ఏముంటుందో, సాయంత్రం ఏముంటుందో, ఏ మాటను మనం దాన్ని క్లారిటీగా తీసుకోగలమో, ఏ మాట తీసుకోవద్దనేది ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. దాని గురించి మనం చెప్పక్కర్లే, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి. ఏంటి అన్ని పార్టీలు ఎన్ని పార్టీలు ఏవి ఏవి మద్దతు ఇస్తుంది అసలు లేకుండా, వాయిస్ లేకుండా? తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి ఉత్తాసపోతున్న పార్టీలు ఇస్తాయి తప్ప ఇష్యూకి ఎక్కడుంది?